వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద ఇన్స్టిట్యూషన్. స్టూడెంట్స్, టుడే వి ఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ బట్ ఎట్ ఎ నేషనల్ లెవెల్, విచ్ హెస్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్, గైడింగ్, మెంటరింగ్ అండ్ గివింగ్ ఎ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ రీజన్ టు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ద నేషన్, అండ్ దట్ ఈస్ బీన్ డన్ బై కృష్ణప్రసాద్ సర్స్ ఐఏఎస్ అకాడమీ. Give a big clap. We are fortunate to have him here. To chair this occasion, I request our principal madam to go to the dais. I request C. Krishnaprasad sir to go out to the dais. Sir, I made a mistake. I request you to... And C. Devi madam also. Welcome to you, to our institution. We have very good, promising students, and they are focused about the civil services examination. Students, the 21st Century IAS Academy, which is being chaired by sir, is a prominent institution which has come up with success, not in terms of just results, but success in terms of motivating students, success in terms of giving a vision to the students, success in terms of giving a mission to the, a meaningful mission to the students, helping them crack the competitive exams in different categories, starting from group 1 to civil services. They have been doing wonderful service. And pan India, not just in the state, they've been doing it across the nation. And we are one of the best in the field of giving coaching to the civil servant services aspirants among you. So I request our principal madam in the beginning to give her opening remarks about this gathering. Good morning to all. వేదికను అలంకరించినటువంటి కృష్ణ ప్రదీప్ గారికి, మరియు వైస్ ప్రిన్సిపల్ బంగ్లా భారతి గారికి, మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పబ్లిక్ హెడ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి గారికి, మరియు అవినాష్ రాజు గారికి, మరియు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హిస్టరీ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్ గారికి, ముందున్నటువంటి అధ్యాపక బృందానికి నా యొక్క నమస్సులు. విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభ ఆశీస్సులు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంకా కొంతమంది నిలబడి వింటున్న వాళ్ళు, కొంతమంది అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది. ఇంకొకసారి ఒక రిక్వెస్ట్ పెట్టుకుందాము కృష్ణ ప్రదీప్ గారికి. మళ్ళా ఒకసారి మీరు మా కాలేజ్కి వచ్చేసి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా గైడ్ చేశారని ఆశిస్తున్నాను. అవకాశం ఉన్నట్లయితే బయట ఒక షామియానా వేసి మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తాం సార్. యూనియన్ పబ్లిక్ ఎగ్జామినేషన్
అనేది చాలా గొప్పనైనటువంటి బాధ్యత. పబ్లిక్ సర్వీస్, మనమంతా కూడా పబ్లిక్ సర్వెంట్సే. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళే బాధ్యత మీ పైన. ఈరోజు కృష్ణప్రసాద్ గారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సమాజానికి ఎంతోమంది ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ వ్యక్తుల్ని అందించినందుకు ఒక్కసారి మీ యొక్క కర్తాల ధ్వనులతో మళ్ళా ఒకసారి ఆహ్వానిస్తాం. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, 24 ప్రోగ్రామ్స్తో కూడుకున్నటువంటి ఐఆర్ఎస్ ఐపీఎస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని తయారు చేసి పంపిస్తున్నారు. సో గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి గవర్నమెంట్కి బాధ్యతలు నిర్వర్తించాలంటే గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఈ ప్రోడక్ట్ బయటకు వస్తుందని నేను 100% నమ్ముతాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, కాలేజ్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఎంత బాధ్యతగా ఉండి మీ యొక్క కాలాన్ని వెచ్చించి పుస్తకాలతో పోటీ పడుకుంటూ పుస్తక పురుగుల్లాగా ఎప్పుడు దాంట్లో ఉండుకుంటూ నాలెడ్జ్ అంతా గెయిన్ చేయడం. ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు సువర్ధి ఇన్స్టిట్యూషన్ చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇన్స్టిట్యూషన్లో తల్లిదండ్రులు బాధ్యతగా మిమ్మల్ని పంపిస్తారు, కానీ అంతే ఎత్తు బాధ్యతతో మీరు కూడా ఆ బాధ్యతను మోయాలి. అంటే చదువుల్లో అంత పైకి వచ్చేటట్టుగా మీ కర్తవ్యం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్రణాళిక నేర్పరచుకోవాలి, ఒక పద్ధతి ఉండాలి. ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు నేను శ్రమిస్తే కానీ ఇటువంటి ఉద్యోగ బాధ్యతల్ని పొందగలుగుతాను అనేది మీ పైన ఉన్నటువంటిది. మనం అనుకుంటూ ఉంటామో ఆత్మ పరిశీలన అనేది మన లోపలనే ఉంటుంది. గురువుల జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తున్నారు బతుకు లోపల అంటున్నారు. బతుకు లోపల జ్ఞానజ్యోతులే కాదు, బతుకుని ఎలా బతకాలి, ఎలా మీ లీడ్ చేయాలి అని నేర్పించేది కూడా గురువులే. విద్యార్థిని విద్యార్థుల బాధ్యత తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో టీచర్స్ కూడా అంతే ఉంటుంది. సో నా పని అయిపోయింది, పిల్లల్ని పంపించాను కాలేజ్కి, స్కూల్స్కి పంపించేశాను, అయిపోయింది, వదిలించుకుంటే బాధ్యత కాదు. ఎప్పుడైతే స్కూల్ నుంచి నడక నేర్పించినటువంటి తల్లి తండ్రి నేర్చిన మీరు స్కూల్లో వదిలిపెట్టినప్పుడు ఆ స్కూల్ తర్వాత స్కూల్లో ఉండి స్కూల్లో టీచర్స్ మీ బాధ్యతను చూస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మీ పట్ల అంతే శ్రద్ధం కలిగి ఉండాలి. ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఉరుకుల పరుగులతో జీవితాలు గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనది. కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు భార్యాభర్తలు పనిచేస్తేనే మనము కాలాన్ని వెళ్ళదీస్తున్నాము, కుటుంబాన్ని బాధ్యతలు మోస్తున్నాము. పిల్లలు ఏమవుతున్నారంటే పక్క ట్రాక్ వెళ్ళిపోతున్నారు. ఈ ట్రాక్ని ఎప్పుడు తప్పకండి, అర్థం చేసుకోండి, మనుషుల్ని అర్థం చేసుకోండి, ఇంట్లో బాధ్యతల్ని అర్థం చేసుకోండి. మీ బాధ్యత ఏందో ఒక ప్రశ్న పెట్టుకోండి. నేను ఇన్ని గంటలు చదవాలి అనేది ఆలోచించండి. ఎన్ని గంటలు చదివితే నేను ఏ ఉద్యోగానికి అర్హత కలిగి ఉన్నవాడిని, నా లోపల సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది. మార్క్స్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవద్దమ్మా, కేవలం సబ్జెక్ట్. అంటే మీరు ఏం చేయాలంటే గ్రూప్స్ చదవాలంటే మీ పేపర్ రీడింగ్ ఉండాలి, పేపర్ క్లిప్పింగ్స్ ఎప్పుడు పేపర్తో మీరు మిళితమైపోయి ఉండాలి, కరెంట్ అఫైర్స్ ఉండాలి, డే బై డే కరెంట్ అఫైర్స్ తెలుసుకుంటూ ఉండాలి. సో బుక్స్ చదువుతూ ఉండాలి, లైబ్రరీస్ తిరుగుతూ ఉండాలి, రెఫరెన్సెస్ బుక్స్ని పట్టుకొని ఆడుతూ ఉండాలి, మీ చేతుల్లో ఉండాలి. సెల్ ఫోన్ చేతిలో కాదు, సెల్ ఫోన్ మీ ప్రపంచాన్ని చూపెడుతుంది, సెల్ ఫోన్ మీ ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ మీరు ట్రాక్ తప్పినారనుకో అదే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సెల్ ఫోన్ని ఆడుకోండి, ఎంత వస్తే అంత ఆడుకోండి, కానీ జ్ఞానాన్ని సంపాదించండి. మీరు ఏ దిశకు వెళ్తున్నామో ఆ జ్ఞానాన్ని పొందండి. అట్ ద సేమ్ టైం మీకు క్వశ్చన్స్ వేయాలన్నప్పుడు, డౌట్స్ వచ్చినప్పుడు మీరు ఒక మార్క్ టెస్ట్ని పెట్టుకుంటూ ఉండాలి. మీ స్టూడెంట్స్ ఎప్పుడైతే చదువుతున్నప్పుడు మీ లోపల గ్రూప్స్గా డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే డిస్కస్ చేస్తున్నామనుకోండి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనిషి ఆలోచననే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది. ఎప్పుడైతే మనిషి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మంచి ఆలోచనలు ఉన్నట్లయితే మంచి మార్గంలోకి వెళ్తారు. ఈ శరీరం ఇంత పెద్దదైనా ఆలోచన చాలా గొప్పదిగా ఉండాలంట. ఆ ఆలోచనని మీరు పెట్టుకొని ముందుకు నడిచినట్లయితే ఇప్పుడు సార్ దగ్గర చూస్తున్నాం 100 ర్యాంక్స్ వచ్చినాయి. 100 ర్యాంక్స్తో వచ్చినటువంటి ఇప్పుడు చూస్తుంది దానిపైన, ఇంకా సో 100 కాదు వేలలో ర్యాంక్స్ ఉండొచ్చు.
వాళ్ళు అందించే విద్య మీ కొరకు. వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని మీరు లాగేసేయండి, మొత్తం లాగేసేయండి. ఆ లాగడం అనేది ఏ విధంగా లాగాలి, ఏ విధంగా తెలుసుకోవాలనేది కొంచెం ఆలోచించండి. ప్రణాళిక బద్ధతో ఆలోచించండి, ప్రణాళికలు వేసుకోండి. సో ఈ రకమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళినట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తుతో పాటు కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, సమాజ భవిష్యత్తు బాగుంటుంది. సో సమాజానికి మంచి వ్యక్తుల్ని అందిస్తున్నటువంటి కృష్ణ ప్రసాద్ గారికి నేను మనసారా అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ని మనకు కండక్ట్ చేయిస్తున్నటువంటి తిరుపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నాకు ఈ చిన్న అవకాశాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్, మా విద్యార్థులు చాలా మంచి పిల్లలు సార్, చాలా ఉన్నత భావాలున్న పిల్లలు సార్, చాలా క్రమశిక్షణ కలిగిన పిల్లలు. మీలాగా మీ ఇన్స్టిట్యూట్లో మీకు వచ్చిన ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయో మా కళాశాల నుంచి కూడా నేను కోరుకున్నది, ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ఈ కాలేజ్ వివేకానంద స్ఫూర్తితో వివేకానందుడు ప్రపంచ యాత్ర చేసినట్లయితే మా విద్యార్థుల జ్ఞానం కూడా ప్రపంచ యాత్ర చేయాలని కోరుకుంటున్నాను సార్. నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం అండ్ అవర్ చీఫ్ గెస్ట్ ఫర్ టుడేస్ కృష్ణ ప్రదీప్ సార్ అండ్ డియర్ స్టూడెంట్స్. వెరీ ఆఫన్ యూజువలీ దోస్ హూ టేక్ బీఏ బీకామ్ ఆర్ బీఎస్సీ, వన్ ఆఫ్ ద అంబిషన్స్ ఇస్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్. And after the film 10th Fail, I think most of you, did you watch it? 12th Fail, sorry. Uske baad how that boy studies and becomes an IAS officer based on a real story. I think that movie has inspired a lot of people. And use this opportunity, listen to what sir has to say. Work hard and crack civil services. I wish you all the best. Thank you very much for giving me this opportunity. Vedikana alankarinchina peddalu, గౌరవ కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు నేటి ముఖ్య అతిథి 21st Century ఐఏఎస్ అకాడమీ చైర్మన్ గారు కృష్ణ ప్రదీప్ గారికి మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారైన మంగళ భారతి గారికి మరియు పెద్దలు వెంకటేశ్వర్ గారు, సోషల్ సైన్స్ స్టాఫ్ మెంబర్ అందరికీ, కామర్స్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ మరియు సైన్స్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ, కంప్యూటర్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ మరియు బీఏ బీకామ్ బీఎస్సీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. మీరందరూ కూడా ఒక మంచి వ్యవస్థలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కోసానికి ఈరోజు కృష్ణ ప్రదీప్ గారిని మేము ఇక్కడ పిలవడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే పెద్ద సెమినార్ను కండక్ట్ చేసేటప్పుడు పెద్ద హాల్ ఉండాలి, కానీ కళాశాలకు ఉన్న హాల్ ఇంతవరకే ఉంది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుని చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు, బీకామ్ పిల్లలు, బీఏ పిల్లలు కూడా. బీఎస్సీ వాళ్ళు ఇప్పుడు 11:00 వస్తూ 1:00 వస్తారు కాబట్టి వారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము, వీలైతే మీరు వచ్చి కూర్చోనండి, సార్ గారు యొక్క ఉపన్యాసాలు వినండి, మీరు పెన్ను పెట్టి కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా చెప్పాను, క్లాస్ వైజ్ కూడా చెప్పాను, ఇంటిమేషన్ ఇచ్చాము. విద్యార్థులారా, ఒక మంచి సదావకాశం వచ్చింది, దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి సైలెంట్గా. నేను విన్నది ఏంటంటే కృష్ణ ప్రదీప్ గారి క్లాసులో ఒక స్టూడెంట్ కూడా డిస్కషన్ చేయాడు, మాట్లాడాడు, ఎక్కడ ఆయన కోచింగ్ సెంటర్లో అంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము మీకు రిక్వెస్ట్ చేసేదంటే మీకు కావాలంటే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ప్రిన్సిపల్ గారు కోఆపరేషన్ చేస్తే కళాశాలలో టెంట్ వేసి మన కనీసం 1,000 నుంచి 2,000 మంది పిల్లలకు హౌ టు ప్రిపేర్ ద సివిల్ సర్వీసెస్ఏ కాకుండా సివిల్ సర్వీసెస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు సక్సెస్ అవుతారు అనే అంశాన్ని కూడా అందించడానికి వారిని మేము ప్రిన్సిపల్ గారు కోరారు, మేము కూడా కోరుతున్నాము. మీరందరూ కూడా మన స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కూడా కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎందుకంటే మనం పిలిచింది గెస్టును, నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు. మీకు ఇంకో చిన్న విషయం ఏంటంటే కృష్ణప్రసాద్ నా పీజీ క్లాస్మేటు. సో అందుకని వారు మనకు ఇంపార్టెన్స్ ఇచ్చి రావడం జరిగింది. సో వారిని
ఇక వారి క్లాస్ స్టార్ట్ అయ్యింది, కొద్దిగా సైలెన్స్గా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ తిరుపతి గారు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యు ఏ నోట్. కృష్ణప్రసాద్ సార్ అకాడమీ, ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సివిల్ సర్వీసెస్, అది బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సి, మనం రాసేది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, మన డిగ్రీ ఇస్ ఎ క్వాలిఫయింగ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దాని ఓరియంటేషనే డిఫరెంట్గా ఉంటుంది. యూ నీడ్ డిఫరెంట్ స్కిల్స్, యూ నీడ్ సమ్ ప్రాక్టీస్, యూ నీడ్ సమ్ గైడెన్స్ అండ్ ఆల్ దట్. సో ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నాట్ జస్ట్ సివిల్ సర్వీసెస్, హీ ఈజ్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ వెరీ సక్సెస్ఫుల్లీ. అండ్ ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రాకింగ్ ద ఎగ్జామినేషన్, ఓకే, ఇట్స్ డిఫికల్ట్. సీ, వెన్ యూ టాక్ ఆఫ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ ఆర్ టాకింగ్ ఆఫ్ ఫోర్ కాంపనెంట్స్: అరిథ్మెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ and logic interpretation. So veetki you need some kind of a practice, you need some kind of a difference understanding. Veetikunna teda kuda manaku ardham kavali, daniki kontha guidance kavali, daniki oka manchi institute kavali. Atuvanti institute which is giving student oriented results, adi 21st century study circle avatam anetvantidi chala cheppukodaga vishayamu. అటువంటి నిష్ణాతులు మన మధ్య ఉండటం మన అదృష్టంగా మనం భావిస్తూ సార్ని వేదికని ఐ మీన్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి గారికి నమస్కరిస్తూ, మిగతా స్టాఫ్ అందరికీ నమస్కరిస్తూ, ఈ కాలేజ్తో మొదటిసారిగా నేను 1992లో వచ్చాను ఒకసారి. సో 1992లో నేను అంబేద్కర్ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్లో నాకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ పడింది. ఆ తర్వాత మళ్ళీ 32 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం. అండ్ బేసికల్గా నాకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ అంటే గవర్నమెంట్ కాలేజీలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను కాబట్టి. ఐ పర్సనలీ నో ద డిఫికల్టీస్ దట్ ద స్టూడెంట్స్ హ్యావ్ అండ్ అలాగే స్టాఫ్ దట్ ద ఛాలెంజెస్ దట్ ద స్టాఫ్ విల్ ఫేస్. సో స్కూల్లో కోటిలో ఉండేది మా స్కూల్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, తెలుగు మీడియంలో చదువుకున్నాను చక్కగా. చాలామంది అంటారు తెలుగు మీడియంలో చదువుకుని ఏం సాధిస్తారని చెప్పి, తెలుగు మీడియంలో చదువుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఏం సాధిస్తారనుకుంటారు? ప్రైవేట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు బాయిలర్ కోళ్ళు అంటారు, కానీ మనం నాటు కోళ్ళు అంటారు. అన్ని రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతాం, ఎటువంటి ఎదురు దెబ్బలైనా తినగలుగుతాం, మళ్ళీ తిరిగి పోరాటం చేయగలుగుతాం. దిస్ ఈజ్ వాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్ అబౌట్. అంటే పోటీ పరీక్షలు అంటే అదేదో బ్రహ్మ పదార్థం అనుకుంటాం. ఆ స్పిరిట్ ఏంటో మనం క్యాచ్ చేయగలిగితే పోటీ పరీక్షలు ఒక నార్మల్ యాక్టివిటీ. మిగతా మనం 15 సంవత్సరాల నుంచి ఏవైతే ఎగ్జామ్స్ రాస్తున్నామో, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు 15 సంవత్సరాల నుంచి మనం చాలా ఎగ్జామ్స్ రాసాం. కొంతమంది సప్లిమెంటరీస్ కూడా రాశారు. అన్నీ కలుపుకుని 20-30 ఎగ్జామ్స్ అయి ఉంటాయి. ఇన్ని ఎగ్జామ్స్ రాసినటువంటి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక నార్మల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా దాన్ని ట్రీట్ చేయాలి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి, దాంట్లో సక్సెస్ అవ్వడానికి చాలామంది ఎందుకు భయపడిపోతూ ఉంటారంటే, పోటీ అనేది చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటారు. మనం నార్మల్ అకాడమిక్ ఎగ్జామ్లో రాస్తేనేమో ఒక 35% నుంచి, అంటే 36% నుంచి ఎన్ని వచ్చినాయి కానీ అది పాస్ అయిపోతుంది. కానీ పోటీ పరీక్షల్లో మనకి మన ఫ్రెండే శత్రువు. ఎందుకు? మన ఫ్రెండ్ మనకన్నా ఒక పాయింట్ ఎక్కువ చదివాడంటే వాడికి ఉద్యోగం వస్తుంది, మనకు ఉద్యోగం రాదు. వాడు ఐఏఎస్ అవుతాడు, మనం ఐపీఎస్ అవుతాం. ఆ తేడా వచ్చేస్తుంది 1 మార్క్లో. కాబట్టి ప్రతి మార్కు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు ఐఏఎస్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికన్నా ముఖ్యం ఎందుకు ప్రిపేర్ అవ్వాలనేది ముఖ్యం. అది తెలుసుకుంటే
ఈ పోటీలో మనం ముందుకెళ్తాం. అంటే యూజువల్గా స్టూడెంట్స్ వచ్చి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతారు, ఈ ప్రిపరేషన్ ఎలా అనేది అందరికీ నార్మలే. బట్ యూ షుడ్ నో వై షుడ్ ఐ బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్, వై షుడ్ ఐ బీ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ ఆ గోల్ క్లారిటీ ఉండాలి. గోల్ క్లారిటీ అంటే నీ లక్ష్యం పట్ల స్పష్టత. లక్ష్యం అంటే అందరూ పెట్టుకుంటారు, నేను డాక్టర్ అవుతా లేకపోతే ఇంజనీర్ అవుతా ఇట్లా. ఇంజనీర్ అయినవాడు ఇంజనీరింగ్ తప్ప అన్నీ చేస్తుంటాడు. ఇంజనీర్ బీటెక్ చదివి ఇంజనీర్ అయిన తర్వాత, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఇంజనీరింగ్ పని చేయడం, సాఫ్ట్వేర్కి వెళ్తాడు, లేకపోతే కొంతమంది అయితే టెలికాలింగ్కి వస్తారు, బిజినెస్ ప్రాసెసింగ్ ఆఫీసులో జాయిన్ అవుతారు, నాలెడ్జ్ ప్రాసెసింగ్కి వెళ్తారు, ఇలా వేరే రకం పనులకు వెళ్తుంటారు. డాక్టర్ చేసిన వాళ్ళు కూడా ఈ మధ్యన డైరెక్ట్గా మెడిసిన్కి వెళ్ళట్లేదు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక. సో ఎందుకు ఈ రకమైనటువంటి వేరియేషన్స్ వస్తున్నాయంటే బికాజ్ వీ డోంట్ హ్యావ్ దట్ గోల్ క్లారిటీ, ఆ లక్ష్యం పట్ల స్పష్టత అనేది మిస్ అవుతుంటుంది. సో మనం ఎందుకు ఐఏఎస్ అవ్వాలి, ఎందుకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు రేజ్ వెరీ పర్టినెంట్లీ. ఎందుకు అవ్వాలి అని అంటే నాలుగు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, దీని నుంచి వచ్చేటటువంటి పవర్. ఐఏఎస్ ఐపీఎస్ అయితే, ఐఏఎస్ అయితే ఏదో ఒక రోజు అంటూ వస్తుంది, ఆ రోజున దేశం మొత్తం నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి పొజిషన్కి వెళ్తావు నువ్వు. ఈరోజు ఐఏఎస్ అయినప్పుడు నీకు ఫస్ట్ ఒక అసిస్టెంట్ కలెక్టర్గా పోస్ట్ వస్తుంది, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ అవుతావు, సబ్ కలెక్టర్ అవుతావు, అప్పుడు కలెక్టర్ అవుతావు. కలెక్టర్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక 35-36 ఇయర్స్ సర్వీస్ అయ్యాక క్యాబినెట్ సెక్రటరీ అవుతావు. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటి, ఈ దేశంలోనే నెంబర్ వన్ సివిల్ సర్వీస్ పోస్ట్ అది, నెంబర్ వన్ ఐఏఎస్ పోస్ట్, అండ్ నెక్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి కూడా నీ సలహా కోసం వెయిట్ చేస్తాడు, ప్రధానమంత్రి కూడా నీకు చెప్పకుండా ఏది చేయడు. ఐఏఎస్ అయితే అటువంటి పవర్ ఉంటుంది. అంటే ఎ డే విల్ కమ్, రిమెంబర్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఎ డే విల్ కమ్ వెన్ ద ఎంటైర్ నేషన్ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ డిసిషన్. ఈ దేశం మొత్తం ఏదో ఒక రోజున నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తాం. రెండో కారణం ఏంటి అంటే ఈ ప్రెస్టేజ్. ఈ పవర్ ఒకటి, ఈ పోస్ట్లో ఉన్నటువంటి ప్రెస్టేజ్ ఒకటి. మీ ఇంటి పక్కన ఎవరున్నారు అని అడిగితే మా ఇంటి పక్కన ఒక డాక్టర్ ఉంటాడో, లేకపోతే మా ఇంటి పక్కన ఒక ఇంజనీరు, లేకపోతే ఒక లెక్చరరు, లేకపోతే ఒక గుమస్తా ఇట్లా ఉంటారని చెప్తాం. మా ఇంటి ఎదురుగుండా ఎవరో ఒకటి ఉంటారు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాం. బట్ మీ ఇంటి పక్కన ఎవరికైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ మీ ఇంటి పక్కన ఉన్నారా? ఎందుకు లేరు? దిస్ ఈజ్ ద రేరెస్ట్ కమాడిటీ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. నీకు సమాజంలో వచ్చేటటువంటి హోదా, గౌరవం, గుర్తింపు ఇంకా ఏ పోస్ట్కి రాదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ మన ఇంటి పక్కన ఎందుకు ఉన్నాడు, ఎందుకు లేడు అనేది ఎప్పుడు మనం ఆలోచించం. జనరల్గా మీ ఇల్లు ఎక్కడ అని అంటే మా ఇల్లు వివేకానంద కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఎదురుగాను పక్కనను, ఆ లేకపోతే పోస్ట్ ఆఫీస్ పక్కనను, ఇలా ఏదో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్తాం. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్ యువర్ అడ్రస్ విల్ బీ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ సంబడీ ఎల్స్? మీ అడ్రస్ మరొకరికి ఎవరికైనా కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించారు ఎప్పుడైనా? నేను పలానా శ్రీనివాస్ ఇంటి పక్కనే ఉంటాను, శ్రీనివాస్ ఎవరు, కలెక్టర్, ఆయన ఇంటి పక్కనే మా ఇల్లు అని చెప్పుకునే స్థాయికి నువ్వు ఉండాలి. అలాంటి ప్రెస్టేజ్ వస్తుంది. ఈ ప్రెస్టేజ్ నీకు మాత్రమే కాదు, ఈ సామాజిక హోదా హుందాతనం నీకు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తానికి రాబోయే 4 తరాల వరకు ఉంటుంది. నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత మీ పేరెంట్స్ ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఎవరైనా పిలిచినప్పుడు పెళ్ళికి వెళ్ళారనుకోండి, వాళ్ళకు వచ్చేటటువంటి రెస్పెక్ట్. ఎందుకంటే మనకి ప్రపంచంలో అత్యంత ప్రేమించేది మన పేరెంట్స్నే, పేరెంట్స్ తర్వాతనే ఇంకెవరినైనా ప్రేమిస్తాం. సో కాబట్టి ఆ పేరెంట్స్కి వచ్చేటటువంటి గౌరవం మీరు ఎప్పుడైనా ఊహించారా? మన స్టేటస్ కనుక ఐఏఎస్ ఐపీఎస్ స్టేటస్ రేంజ్లో ఉంటే వాళ్ళ స్టేటస్ ఇంకే స్థాయిలో ఉంటుంది, మన చుట్టాల్లో గౌరవం పెరుగుతుంది. రిజల్ట్ వచ్చిన రోజున, ఐఏఎస్ రిజల్ట్ వచ్చిన రోజున 10 సంవత్సరాల క్రితం మీ వేలు విడిచి ఉన్న మావయ్య ఒకటి ఉంటాడు చూడు, మీతో మాట్లాడడం మానేసి ఉంటాడు. ఆ మాట్లాడడం మానేసినటువంటి ఆ వేలు విడిచిన మావయ్య కూడా నీకు కాల్ చేసి, పర్సనల్గా కాల్ చేసి, అరే కంగ్రాచులేషన్స్ రా అని చెప్తాడు, చెప్పకపోతే అడగండి. అలాంటి సోషల్ ప్రెస్టేజ్. ఓవర్ నైట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ సెలబ్రిటీ, బట్ ద వర్క్ బిహైండ్ దిస్ ఓవర్ నైట్ కాన్సిక్వెన్స్ వుడ్ బి ఎ లాట్. నువ్వు ఒక్క రాత్రిలో రిజల్ట్ వచ్చిన ఒక్క రాత్రిలో సెలబ్రిటీ అయిపోతుంది, దేశం మొత్తం మీద పాపులర్ అయిపోతుంది. దేశంలో ఏ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి లేనటువంటి సిగ్నిఫికెన్స్ ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఉంది.
అటువంటి ప్రెస్టేజ్ కోసం నువ్వు ఐఏఎస్ అవ్వాలి. ఎందుకంటే మనం మ్యాక్సిమం మనం అందరం కూడా మిడిల్ క్లాసెస్ నుంచి వచ్చినాం, అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం. రేషన్ షాప్ దగ్గర బ్యాగ్ పట్టుకొని రేషన్ కోసం వెయిటింగ్ చేసిన వాడు, అటువంటి పొజిషన్లో ఉన్నాం, అలాగే ఉండిపోదామా చెప్పు? అదే రకమైనటువంటి స్టేటస్లో ఉండిపోదామా? వీఆర్ సపోజ్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, హయ్యర్ లెవెల్. మనకి ఈ దేశంలో సెలబ్రిటీ అవ్వడం అంటే ఒక సినిమా స్టార్, ప్రభాస్ లాగా ఒక సినిమా స్టార్ అవ్వడము, ఆరు లేకపోతే పవన్ కళ్యాణ్లో ఒక పొలిటికల్ స్టార్ అవ్వడము, ఆరు లేకపోతే విరాట్ కోహ్లీ లాగా ఒక క్రికెట్ స్టార్ అవ్వడం అయితే మనం సెలబ్రిటీస్ అవుతాం. కానీ మన పేరెంట్స్ ఇవన్నీ చేస్తారంటే ఒప్పుకుంటారా? డాడీ డాడీ నేను క్రికెట్ ఆడతాను డాడీ అని అంటే ఊరుకుంటాడా? నేను చదువు ఆపేస్తానంటే ఊరుకోడు. ఆరు లేకపోతే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నేను పాలిటిక్స్లోకి వెళ్తా ఏమంటావు నువ్వు అని చెప్పి అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. మమ్మీ నేను సినిమా స్టార్ అయిపోతా, ఇన్స్టెంట్గా స్టార్ అయిపోతానంటే అస్సలు ఊరుకోరు. మరి అలా కాకుండా ఈరోజు ఇంకో ప్రయోగం చేయి, మీ ఇంట్లో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయి. ఏంటి ఎక్స్పెరిమెంట్ అంటే, మమ్మీ మమ్మీ నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతానని చెప్పి, బాగా చదువుకుంటానని చెప్పి, ఐఏఎస్ అవుతాను ఐపీఎస్ అవుతానని చెప్పి, వాళ్ళ కళ్ళలు చూడు. అప్పుడు వాటిని ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు, నువ్వు ఈ ప్రపోజల్ చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు ఫస్ట్, ఏంటి నా కొడుకు ఏంది ఇట్లా మొదటిసారిగా జీవితంలో చదువుకుంటా అంటున్నాడు. సో ఇది ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా నీ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుందో, వాళ్ళు దాన్ని డినై చేసే అవకాశం ఉందా? లేదు. డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ ఇట్. ఏ రకంగా అయినా సరే నిన్ను ఐఏఎస్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు ఇంకో కారణం చెప్పాను మీకేంటి, మనం ఐఏఎస్ అవ్వాలి అవ్వడం ఎవరి కోసం అంటే మన పేరెంట్స్ కోసం అవ్వాలి. సో పవర్ ఉంటుంది దీంట్లో, ప్రెస్టేజ్ ఉంటుంది, అండ్ ఆ ప్రెస్టేజ్ మా పేరెంట్స్ కూడా ఉంటుంది. ఆ పేరెంట్స్ కోసం నువ్వు ఐఏఎస్ అవ్వాలి. నువ్వు ఐఏఎస్ అయిన రోజున మీ తల్లిదండ్రుల కళ్ళల్లో వచ్చే గర్వం కోసం ఐఏఎస్ అవ్వాలి. ఇక మరో రీజన్, ఈ పవర్, ప్రెస్టేజ్, పేరెంట్స్ ఇవన్నీ సెకండరీ. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది ఈ దేశం. ఈ దేశానికి సేవ చేయడానికి మీకు ఇచ్చినటువంటి, దేశం ఇచ్చినటువంటి ఒక అవకాశం ఐఏఎస్ ఐపీఎస్ అనేది. జనరల్గా దేశభక్తులు అంటే మిలిటరీ వాళ్ళు అనుకుంటాం, సైన్యం అనుకుంటాం. బట్ సైనికులు ఎంత అయితే దేశభక్తి కలిగి ఉంటారో సివిల్ సర్వెంట్లు కూడా అంతే దేశభక్తి కలిగి ఉంటారు. తేడా వల్ల మిలిటరీ వాళ్ళు దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్నారు, సివిల్ సర్వెంట్లు దేశం లోపల దేశాన్ని కాపాడుతున్నారు. ఈ దేశంలో సుమారుగా ఓన్లీ 12,000-14,000 మంది ఐఏఎస్లు, ఒక 15-20,000 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళు యాక్చువల్గా దేశాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. మనం అనుకుంటాం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రధానమంత్రి వీళ్ళందరూ అనుకుంటాం. వీళ్ళకి ఏమీ తెలియదు యాక్చువల్గా. వీళ్ళకి అన్ని విషయాలు తెలియజేసేది పరిపాలన ఎలా చేయాలని చెప్పేది, అలాగే కొత్త కొత్త పథకాలు ఏ విధంగా పేద ప్రజల కోసం అమలు చేయాలని చెప్పేది ఈ ఐఏఎస్ అధికారులే. ఈ దేశ రక్షణ అంతా ఈ ఐపీఎస్ అధికారుల చేతి, అంతర్గత రక్షణ ఇంటర్నల్ సెక్యూరిటీ అంటాం, ఈ ఐపీఎస్ అధికారుల చేతుల్లో ఉంది. అజీత్ దోవల్ అనే పేరు మీరు వింటారు, ఈజ్ అ నేషనల్ హీరో, అండ్ ఐపీఎస్ ఆఫీసర్ హూ మేడ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 22. 22 సంవత్సరాలకే మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాడు. అతనికి వచ్చిన ర్యాంక్ ఐఏఎస్ అవుతాడు, కానీ ఆయన తనకి ఐపీఎస్ అవ్వడమే అతనికి ఇష్టం, కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఐపీఎస్ పెట్టుకున్నాడు. అండ్ 7 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయ్యాక పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు? భారతదేశం తరఫున రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తరఫున ఒక రా ఏజెంట్గా అక్కడ గూఢచర్యం చేయడానికి వెళ్ళి 7 సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఆ దేశ రహస్యాలన్నీ భారతదేశానికి సరఫరా చేశాడు. అలాగే మీరు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఉండొచ్చు. మూడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి 2014 నుంచి. ఈ మూడు సర్జికల్ స్ట్రైక్స్ని డిజైన్ చేసింది ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈ అజిత్ దోవల్ గారు. ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆయన పక్కనే ఉండి నడిపిస్తుంటాడు. ప్రస్తుతం దేశ భద్రత అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఇలాంటి ఐపీఎస్ స్థాయికి వెళ్ళాలి, దేశానికి సర్వీస్ చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఈ 4 రీజన్స్ కారణంగానే మనం ఐఏఎస్ అవ్వాలి. మీరు ఏ ఆఫీసర్ అన్న అడగండి, ఈ 4 ఒకటి చెప్తాడు, వై హ్యావ్ డిసైడెడ్ టు బికమ్ ద ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ అని అడగండి, ఈ 4 ఒకటి ఉంటుంది అంతే. ఈ 4 సింపుల్గా చెప్పాలంటే 4 P's. ఏంటి 4 P's? పవర్, ప్రెస్టీజ్, దెన్ పేరెంట్స్, అలాగే ఫైనల్గా పేట్రియాటిజం, నీకు ఉన్నటువంటి దేశభక్తి. ఆ దేశభక్తి ఎవరికి లేదు? ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది.
మనలో దేశానికి సేవ చేయాలనేటటువంటి లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి సేవ చేసేటటువంటి అవకాశం కల్పించేది సివిల్ సర్వీస్. కాబట్టి ఈ ఫోర్ పీస్లో ఏదో ఒక రీజన్ నువ్వు కరెక్ట్గా ఐడెంటిఫై చేయి, వై ఆ వాంట్ టు బికమ్ ఎ నేషనల్ సివిల్ సర్వెంట్, ఇంకా జాతీయ స్థాయిలో సివిల్ సర్వెంట్గా ఎందుకు అవదలుచుకున్నాను అనేది నువ్వు గుర్తించాలి ఫస్ట్. సో దట్ ఈస్ వై యూ షుడ్ బికమ్ ఎ సివిల్ సర్వెంట్. ఎందుకు నేను ఐఏఎస్ అవ్వాలి? దట్ విల్ గివ్ యూ ఎ గోల్ క్లారిటీ అండ్ దట్ షుడ్ బర్న్ యూ. అంటే ఆ కోరిక నిన్ను కాల్చేయాలి. యంత్రలీనంగా ఉండేటటువంటి ఆ కోరిక, ఐఏఎస్ ఎప్పటికైనా సరే ఐఏఎస్ అవ్వాలనేటటువంటి కోరిక నిన్ను కాల్చేయాలి, సరదాగా తీసుకోవడానికి లేదు. దిస్ ఈజ్ వేర్ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అప్లై చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం 10 లక్షల కన్నా ఎక్కువ మంది ఉంటారు. 2023లో 13 లక్షల మంది అప్లై చేశారు. 13 లక్షల మంది అప్లై చేస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి? ఒక 1100 పోస్టులు ఉంటాయి. 1100 పోస్టులు ఉంటాయి, 1100 పోస్టులు మాత్రమే ఉంటాయి. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉండాలి? ఇప్పుడు 13 లక్షల మంది అప్లై చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎగ్జామ్ రాసింది మాత్రం 5 లక్షల మంది. 5 లక్షల మందిలో 12,000 మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. అంటే ఇది 3 లెవెల్స్లో ఉండే ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఏదైతే మనం ఇంటర్వ్యూ అంటామో దాన్ని మామూలుగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ అంటుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇస్తుంది, ఆ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఒక 1 మంత్ పాటు వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అండ్ అది అప్లై చేసుకున్న తర్వాత మీకు మే చివరి సండే రోజు, మే లాస్ట్ సండే, అంటే సపోజ్ ఇప్పుడు 2024లో ఫిబ్రవరిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక 1 మంత్ అవకాశం ఇచ్చారు. 7th కి మొన్న మార్చ్ 7th కి అది డేట్ అయిపోయింది. అండ్ మే 26 అంటే లాస్ట్ సండే ఆఫ్ మే ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం అది మే 26కి వచ్చింది. ఆ రోజున ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, ప్రాథమిక పరీక్ష. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే దాంట్లో 2 ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంటాయి, అంటే కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పేపర్ ఉంటాయి. 1 పేపర్, ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ స్టడీస్ అని అంటాం, 2nd పేపర్నేమో సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాం. ఈ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మీరు 33% మార్కులతో క్వాలిఫై అయితే చాలు. దీంట్లో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటాయి. మన స్కూల్లో 10th క్లాస్ వరకు ఏదైతే సబ్జెక్టులు చదువుకున్నామో అవే సబ్జెక్టులు ఈ జనరల్ స్టడీస్లో ఉంటాయి. 10th క్లాస్లో ఏమేమి చదువుకున్నాం? సోషల్, సైన్స్ మెయిన్గా చదువుకున్నాం, తర్వాత మ్యాథ్స్, ఇంగ్లీష్. ఇవి ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏమో 2nd పేపర్లో వచ్చినాయి. ఏది? సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే దాంట్లో వస్తాయి. అంటే మ్యాథ్స్ రిలేటెడ్గా ఉండే రీజనింగ్, లాజికల్ రీజనింగ్, తర్వాత వర్బల్ ఎబిలిటీస్, ఇటువంటి అన్నీ. దాని ఇంగ్లీష్ కూడా ఉంటుంది దాంట్లో, కాకపోతే అది కాంప్రహెన్షన్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ఒక 5 క్వశ్చన్లు ఇచ్చి ఆ పారాగ్రాఫ్ ఆధారంగా ఆన్సర్లని గుర్తుపెట్టుకుంటాడు. అంటే ప్రతి క్వశ్చన్కి మళ్ళీ మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, జస్ట్ పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకుంటే చాలు, ఆన్సర్ పెట్టచ్చు. దాంట్లో 33% మార్కులతో పాస్ అయితే చాలు, క్వాలిఫై అయితే చాలు, పెద్దగా మార్కులు తెచ్చుకోకర. బట్ జనరల్ స్టడీస్ పేపర్ పేపర్ 1 అది, అందులో మన 10th క్లాస్లో ఉన్నటువంటి మిగతా సబ్జెక్ట్ సోషల్ అండ్ సైన్స్లో ఉన్నాం. జనరల్ సైన్స్ 1, ఎన్వైరన్మెంట్ 1 అండ్ సోషల్ స్టడీస్లో ఉన్న 4, ఏది? సివిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అని ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ ఇక్కడ జనరల్ స్టడీస్లో కోర్ సబ్జెక్ట్ అవుతుంది. కోర్ సబ్జెక్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సివిక్స్ అనేది ఏదైతే మనం సోషల్లో చదివామో అది ఇక్కడికి వచ్చేటప్పటికి పాలిటీ అంటారు, ఇండియన్ పాలిటీ అంటారు. ఇప్పుడు బీఏ చదివే వాళ్ళు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతారు కదా, ఆ పొలిటికల్ సైన్స్లో మీకు బీఏ 2nd ఇయర్లో భారత రాజకీయాలు, ప్రభుత్వం, ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పడేయకండి, అది మోస్ట్ వాల్యుయబుల్ బుక్ ఇన్ ది కంట్రీ ఇన్ యువర్ లైఫ్. ఆ భారత రాజకీయాలు, ప్రభుత్వం, అదే ఇంగ్లీష్లో అయితే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. నేను ఎప్పుడు 1990లో చదువుకున్నప్పుడు, బీఏలో చదువుకున్నప్పుడు కొనుక్కున్నటువంటి ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. అండ్ ఇట్ విల్ గివ్ యూ ద కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ పాలిటీ సెక్షన్. అండ్ తర్వాత అలాగే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఒకటి, మనకి బీఏ 2nd ఇయర్లోనే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకం కూడా పడేయకండి, అది ఉంచుకోవాలి. అది కూడా ఇంపార్టెంటే, గవర్నెన్స్ పర్పస్, గవర్నెన్స్ అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది, దానికోసం ఇది ఉపయోగించుకోవాలి. పాలిటీ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ,
ఇండియన్ హిస్టరీ అంటే ఒకవేళ మీద హెచ్ఈపి హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అటువంటి గ్రూప్ అయితే మీకు 4 సంవత్సరాల హిస్టరీ, 3 ఇయర్స్లో 4 పుస్తకాలు ఉంటాయి కదా హిస్టరీకి సంబంధించి, ఆ 4 పుస్తకాలు ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్లో కనుక హెచ్ఈసి చదువు ఉంటే ఆ ఇంటర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ బుక్స్ కూడా కావాలి. నేను ఏవేవో అద్భుతమైనటువంటి పుస్తకాలు చదవక్కర్లేదు. సపోజ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద తెలుగు మీడియం, వాట్ ఎవర్ ద బుక్స్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్, ఆ బుక్సే చాలు, ఇంకేమి ఎక్కువ ఎక్కర్లేదు. వాటిని అవపోసన పట్టేయాలంతే, అవాహన చేసుకోవాలంతే, మీ నరనరాన ఆ పుస్తకాల్లో ఉండేటటువంటి అక్షరాలు నిండిపోవాలంతే. అలా చదివినప్పుడు మీరు పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదవక్కర్లా, రిఫరెన్స్ బుక్కులు చదవక్కర్లా, ఈ సైజు పుస్తకాలు ఉంటే కొన్ని అవి చదవక్కర్లేదు. ఎందుకంటే మనం ఎంత చదివినా అల్టిమేట్గా మనం రాయాల్సింది ఎంతసేపు, 3 గంటలే. నువ్వు 30 సంవత్సరాలు చదువు, బట్ రాయాల్సింది మాత్రం 3 గంటలే, నువ్వు ఎంత ప్రిపేర్ అయినా సరే. కాబట్టి మనం ఏం రాస్తాం, ఆ టైంకి మనకి ఏది గుర్తుంటుందో అదే రాస్తాం. ఏది గుర్తుండాలి, సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే మనం ఫండమెంటల్గా బేసిక్ బుక్ ఏదైతే చదువుతామో ఆ బుక్లో ఉన్న ప్రతి అక్షరం మనకు గుర్తుండాలి. ఎప్పుడైతే ప్రతి అక్షరం నువ్వు గుర్తుపెట్టుకుంటావో పర్ఫెక్ట్ ఆన్సర్ రాయగలుగుతావు. కాబట్టి ఇంటర్మీడియట్లో మీరు హెచ్ఈసీ చదువుంటే ఆ పుస్తకాలన్నీ దాచుకోవాలి. హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ పెద్దగా అక్కర్లేదు. అంటే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అక్కర్లేదు హిస్టరీలో, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అక్కర్లేదు. సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ కావాలి, మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ ఏదో ఉంటుంది అది చదవాలి. డిగ్రీకి వచ్చిన తర్వాత సపోజ్ మీరు ఈపీపీ లాంటి గ్రూప్ అనుకోండి, ఎకనామిక్స్ బుక్స్ ఫైనల్ ఇయర్లో ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మైక్రో మ్యాక్రో ఇటువంటి అన్నీ ఉంటాయి కదా, ఫైనల్ ఇయర్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది, అది కంపల్సరీగా అవసరం. ఎన్వైరాన్మెంటల్ ఎకనామిక్స్ అనే ఒక పుస్తకం ఉంటుంది, అది కూడా అవసరం, అంటే పర్యావరణ అర్థశాస్త్రం. అలాగే హిస్టరీలో 3 ఇయర్స్కి సంబంధించిన 4 పుస్తకాలు కావాలి. ఈ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్, అలాగే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి మీకు తెలంగాణ ఉద్యమం లాంటి ఒక పుస్తకం ఉంటుంది. అండ్ అది ఎందుకనంటే సపోజ్ మీరు సివిల్ సర్వీసెస్ కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కూడా రాయడానికి ఈ తెలంగాణ మూమెంట్ లాంటి పుస్తకాలు అవసరం. సో అట్లనే మీకు పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్లో మీకు ఇండియన్ సెకండ్ ఇయర్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండేటటువంటి భారత రాజకీయాలు, ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ఆ పుస్తకం అవసరం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సెకండ్ ఇయర్లో ఉండేటటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, భారతదేశ పరిపాలన, ఆ పుస్తకం అవసరం. అంటే మనకి ఆల్రెడీ మనకు తెలియకుండానే సివిల్ సర్వీసెస్కి మీరు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, ఇఫ్ యూఆర్ హ్యాపెన్ టు బి ఎ బిఏ స్టూడెంట్ ఆర్ హెచ్ఈసి స్టూడెంట్. ఆ ప్రిపరేషన్కి కొన్ని మెరుగులు దిద్ది ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళాలి. సో ఈ సబ్జెక్టులన్నీ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్, 10th క్లాస్లో చదువుకున్నటువంటి స్టాండర్డ్లో జనరల్ సైన్స్, ఎన్వైరాన్మెంట్, వీటితో పాటు కరెంట్ అఫైర్స్, ఈ 7 సబ్జెక్టులు మనకి జనరల్ స్టడీస్ పేపర్లో పేపర్ 1లో ఉంటాయి, అది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇందులో మీకు 1:12 రేషియోలో క్వాలిఫై చేస్తారు. 1:12 రేషియో అంటే 1000 పోస్టులు ఉంటే 12,000 మంది క్వాలిఫై అవుతారు. ఈ 12,000 మందిని మెయిన్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ప్రిలిమ్స్ ఏమో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రిమెంబర్ పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఏదో ఒకటి పెట్టేద్దాం ఏబిసిడి అన్నట్టుగా ఉండకూడదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండాలి, బాగా చదవాలి. అద్భుతమైన పుస్తకాలు ఏవీ అక్కర్లేదు, పెద్ద పెద్ద ఈ సైజు పుస్తకాలు అక్కర్లేదు, ఇప్పుడు చెప్పిన పుస్తకాలు లిస్ట్ చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ మెయిన్స్కి 1:12 రేషియోలో 1000 పోస్టులు ఉంటే 12,000 మందిని క్వాలిఫై చేసిన తర్వాత మీరు అక్కడ తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. తెలుగు మీడియంలో కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు. చాలామంది ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటారు, బట్ తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు, ఎందుకంటే అది డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి. ప్రిలిమ్స్ పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకు ప్రిలిమ్స్ ఇబ్బంది కాదు అనంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి అక్కడ ఆన్సర్ మీరు గుర్తుపడితే చాలు, గుర్తుపెట్టుకోకర్లా, గుర్తుపడితే చాలు. 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఇంట్లో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా, కాబట్టి ఆప్షన్స్ని గుర్తుపెడితే చాలు. మెయిన్స్కి వెళ్ళేటప్పటికి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఆ డిస్క్రిప్ట్ చాలామంది భయపడతారు, బట్ మనం 15 ఇయర్స్ నుంచి రాసింది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కానీ, ఫైనల్ ఎగ్జామ్ కానీ, ప్రీ ఫైనల్ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, ఇవన్నీ ఏం రాసాం, డిస్క్రిప్టివే రాసాం, ఆబ్జెక్టివ్ ఎప్పుడు రాయలే. మనకు అలవాటు ఉండదు డిస్క్రిప్టివ్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే డిస్క్రిప్టివ్లో మనం ఏమైనా రాయొచ్చు,
ఎందుకంటే సోషల్ సైన్సెస్ ఇవన్నీ, ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా సోషల్ సైన్స్. సో సోషల్ సైన్సెస్లో నువ్వు ఏమి రాసినా తప్పు కాదు, అది కాకపోతే దానికి లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలి, లాజికల్ రీజనబుల్గా దాన్ని సపోర్ట్ చేయాలి, జస్టిఫై చేయాలి. అలా జస్టిఫై చేసినప్పుడు నథింగ్ విల్ బి రాంగ్ వాట్ ఎవర్ యూ రైట్. సో కాబట్టి ఇది యూ కెన్ క్రియేట్ ది ఆన్సర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్, అంటే సమాధానాన్ని సృష్టించవచ్చు మనకు ఉన్నటువంటి క్రియేటివిటీతో. అంటే మనకి అట్లా క్రియేటివిటీ ఉందా అని అనుకుంటాం, మనకు ఉన్నదే క్రియేటివిటీ, పర్టికులర్గా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి ఉండేదే క్రియేటివిటీ. సో ఆ క్రియేటివిటీని జనరేట్ చేయగలగాలి, దానికి ఒక ప్రాసెస్ ప్రకారం దాన్ని తీసుకురావగలం. ఆ తర్వాత 1:2.5 రేషియోలో నన్ను ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తాను. 2.5 రేషియో అంటే ఏంటి, అంటే ప్రతి పోస్టుకి కనీసం 2.5 మంది అభ్యర్థులు, అంటే 2 పోస్టులకి 5 గురిని సెలెక్ట్ చేస్తారు. అంటే 1000 పోస్టులు ఉంటే 2500 మంది సెలెక్ట్ అవుతారు ఇంటర్వ్యూ కోసం. 2500 మందిని ఇంటర్వ్యూ చేస్తారు, మార్నింగ్ 10 to 1, ఆఫ్టర్నూన్ 2 to 5, రోజుకి ఆల్మోస్ట్ 12 మంది ఇంటర్వ్యూ చేయబడతారు. మల్టిపుల్ బోర్డ్స్ ఉంటే ఇంకా ఎక్కువ మంది ఇంటర్వ్యూ చేయబడతారు. ఇప్పుడు ఆన్గోయింగ్ ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ జనవరి 2వ తారీఖున మొదలైనవి, అండ్ ఈ ఇంటర్వ్యూస్ ప్రస్తుతం నడుస్తున్నాయి. అండ్ May 15th ఈ 2023కి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. సో 2800 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో నుంచి ఒక 1200 మందిలో ఎంతమందినో సెలెక్ట్ చేస్తారు, అది అంతమందికి పోస్టులు వస్తాయి. నీకు వచ్చిన ర్యాంకుని బట్టి మొదటి 136 మందికి 136 ర్యాంకులకి ఐఏఎస్ ఇస్తారు, ఆ తర్వాత 151 మందికి ఐపీఎస్ ఇస్తారు, ఇండియన్ పోలీస్ సర్వీస్. కొంతమందికి ఐపీఎస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ యూనిఫామ్లో ఉన్నటువంటి వైబ్ అలాంటిది, నడువుకు పెట్టుకునే బెల్ట్ అలాంటిది, ఆ బెల్ట్కు పెట్టుకునే గన్ అలాంటిది, చేతిలో ఉన్నటువంటి లాఠీ అలాంటిది, నెత్తి మీద పెట్టుకునే క్యాప్ అలాంటిది, ఆ క్యాప్కు ఉన్నటువంటి 3 సింహాలు అలాంటిది. వీటి కోసం కొంతమంది ఓన్లీ నేను ఐపీఎస్ కోసమే పుట్టాను అన్నట్టుగా ఉంటారు. మీరు ఈ మీకు ఇచ్చినటువంటి దీంట్లో చూస్తే లాస్ట్ పేజ్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, సెకండ్ బొమ్మ విశ్వజిత్ అని. సో ఈ విశ్వజిత్ హీ వాజ్ అవర్ స్టూడెంట్, ఐపీఎస్ కోసమే నేను పుట్టాను అన్నట్టుగా ఉండేవాడు, అది ఐపీఎస్ కోసమే పుట్టాను అన్నట్టుగా ఉండేవాడు. అండ్ సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టాడు, ఫస్ట్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ సాధించాడు, సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. ఆయనకు వచ్చిన ర్యాంకుకి ఐఏఎస్ కూడా వస్తుంది, కానీ తనకి ఐపీఎస్ఏ కావాలని చెప్పి ఐపీఎస్ తీసుకున్నాడు. ఇప్పుడు మన జీహెచ్ఎంసీలోనే ఆయన పరిధిలోనే పనిచేస్తున్నాడు ఆయన. సో ఇలా ఇప్పుడు సపోజ్ 2వ పర్సన్ ఉన్నాడు ముషరఫ్ అని చెప్పి, హీ మేడ్ ఇట్ ఇన్ ది సెకండ్ అటెంప్ట్ ఇన్ ద ఐఏఎస్. ఈయన మామూలుగా కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు, పనిచేస్తుంటే డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. ఐఐటి గ్రాడ్యుయేట్, చెన్నై ఐఐటి నుంచి పాస్ అయ్యాడు. బట్ అతనికి ఆల్మోస్ట్ నెలకి 2 లక్షల వరకు శాలరీ, ఎంత శాలరీ వచ్చినా అతనికి ఏం సంతృప్తి లేదు. సో చెన్నైలోనే జాబ్ ఉండేది, జాబ్ రిజైన్ చేశాడు, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాడు, మన 21st సెంచరీలో జాయిన్ అయ్యాడు. కరెక్ట్గా 1 ఇయర్ ప్రిపేర్ అయ్యాడు, 1 ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాడు, కొట్టాడు, ఐఏఎస్ సాధించాడు. ఇతను కూడా మన జీహెచ్ఎంసీ పరిధిలోనే కమిషనర్గా ఉన్నాడు. సో ఇటువంటి ఆఫీసర్లు మన చుట్టుపక్కల వీళ్ళేవి, ఇప్పుడు సపోజ్ ఈ బొమ్మలు ఉన్నాయి, మొదటి బొమ్మ చూసారా, మొదటి బొమ్మ పేరేంటి, గోపాలకృష్ణ రోణంకి, అండ్ హీ షుడ్ బి ద మోస్ట్ ఐడియల్ పర్సన్ ఫర్ యూ. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అంటే మళ్ళీ ఏ గవర్నమెంట్ కాలేజ్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. అండ్ యూ డోంట్ బిలీవ్ హీ గాట్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, అఖిల భారత స్థాయిలో 3rd ర్యాంక్ వచ్చింది. ఇంకొక నమ్మలేని నిజం ఏంటంటే ఈయన మొత్తం అన్ని మొత్తం ఎగ్జామ్ అంతా తెలుగు మీడియంలో రాశాడు. తెలుగు మీడియంతో రాదంటారు కదా, తెలుగు మీడియంతో ఎగ్జామ్ రాసి అఖిల భారత స్థాయిలో 3rd ర్యాంక్ సాధించాడు ఈయన. ఈయన ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. సో అట్లా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ యొక్క బ్యూటీ ఏంటి అంటే, ఇట్ డోంట్ డిమాండ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. యూపీఎస్సీ ఎగ్జామ్కి అసాధారణమైన మేధస్సు అక్కర్లేదు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అక్కర్లేదు. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఒకవేళ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన ఆయనకి రాదు. మన అభిప్రాయంలో మనకి సపోజ్ మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు,
ఆయన కనుక ఐఏఎస్ ఎగ్జామ్ రాసి ఉంటే ఆయనకు వచ్చేది కాదు. ఎందుకంటే హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అండ్ హీఈస్ డెడికేటెడ్ టు సమ్ పర్టికులర్ ప్యాషన్. మరి సివిల్ సర్వీస్కి కావాల్సింది ఏంటి? ఏం కావాలి అంటే ఒక జనరల్ ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు కావాలి, యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు కావాలి. యావరేజ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అట్లా ఆ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నాం. ఎందుకని డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నాం? టెన్త్లో తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి హెచ్ఈసీలో జాయిన్ అయ్యాం, హెచ్ఈసీలో తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి బీఏలో జాయిన్ అయ్యాం, బీఏ సరిగ్గా చదవవు. ఈ రకమైనటువంటి వేధింపులు తర్వాత వెక్కిరింతలు ఇవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. బీఏ చదివి ఏం చేస్తావు అన్నట్టుగా చేసేవారు. సో ఇటువంటి వెక్కిరింతలు ఫేస్ చేశాం. బట్ ఏం చేసినా కానీ అల్టిమేట్గా సివిల్ సర్వీసెస్ అనేటటువంటిదే మన లక్ష్యం కావాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఈజ్ డిమాండింగ్ ఓన్లీ ద యావరేజ్ ఇంటెలిజెంట్ పీపుల్ బట్ నాట్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పీపుల్. యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూటబుల్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇవ్వగలగడం, అంతే. ఇది యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కరెంటు పోయింది అనుకో, అంత చీకటి అయిపోయింది అనుకో, ఏం చేస్తాం మనం? అరే కరెంటు పోయింది అని అనుకుంటావా, లేకపోతే గట్టిగా కేకలు పెడతావా సినిమా హాల్లో చేసినట్టుగా, ఆర్ లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఆన్ చేస్తావా? మొబైల్ ఫోన్ ఆన్ చేసి ఆ లైటింగ్ పెడతావు. దీనికి నువ్వు అబ్దుల్ కలాం అవ్వాల్సిన అవసరం ఉందా? ఇట్ ఈస్ అ జనరల్ లాజిక్ అంతే. యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఇదే. ఆ వెలు ఆ చీకట్లోకి చిరు వెలుగును తీసుకురాగలిగేటటువంటి నీకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నీ ఇంటెలిజెన్స్. ఆ సమస్యని ఇమీడియట్గా ఎలాంటి ఖర్చు లేదు అండ్ వెనువెంటనే టైంకి పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యం ఆ యావరేజ్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది. సో చిన్నప్పటి నుంచి ఇటువంటి జుగాద్ యాక్టివిటీస్ ఎన్నో చేసాం మనం. జుగాద్ అంటే ఏంటి? ఇటువంటి జనరల్ నాలెడ్జ్ని ఉపయోగించి కొన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేటటువంటి సింపుల్ మెథడ్స్ అనమాట. మన టీవీ సరిగ్గా రావట్లేదు, గట్టిగా దాన్ని ఒక దెబ్బేస్తాం, అప్పుడు సరిగ్గా సెట్ అవుతుంది. ఆర్ లేకపోతే మన ఫ్రిడ్జ్కి లేకపోతే మన వాషింగ్ కూలర్ ఉంటుంది, ఆ కూలర్కి ఒక వీలు ఊడిపోయింది, దాని కింద ఇటుక పిల్ల పెడతాం. దీనికి పెద్ద పెద్ద రిపేర్లు అక్కర్లేదు కదా, నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావు, టైము సేవ్ చేస్తున్నావు, పని అవుతుంది. నువ్వు కొత్త ఏసీ ఏం కొనుక్కోట్లా, జస్ట్ ఒక వీలు పోయినందుకు. ఇవన్నీ రోజువారీ జీవితంలో మనం చేసేటటువంటి జుగాద్ మెథడ్స్ అనమాట. ఇలాంటి టెక్నాలజీ, మీ ఇలాంటి ఆలోచన పరిజ్ఞానం ఉన్నవాళ్లే యూపీఎస్సికి కావాలి. ఇప్పుడు రీసెంట్గా మీరు 12th ఫెయిల్ అనే సినిమా చూసుండొచ్చు. అది ఆ సినిమాలో హీరో ఏం చేస్తాడు? ఐఏఎస్ అవుతాడు, ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతాడు. ఎక్కడి నుంచి, ఏ స్థాయి నుంచి ఎదిగాడు? ఒక మారుమూల గ్రామ స్థాయి నుంచి ఎదిగాడు. ఒక 10 అడుగులు ప్లేస్ ఉండేటటువంటి ప్లేస్లో పడుకొని అక్కడ ప్రిపేర్ అయ్యాడు. ఇది సినిమా స్టోరీ మాత్రమే కాదు, ఒక నిజ జీవిత కథ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కథ. ఆ కథను తీసుకొచ్చి సూపర్ హిట్ చేశాడు. ఎందుకంటే అది నీ కథ, అది నీ కథ, అది మనందరి కథ. కాబట్టి అక్కడ మనం కనెక్ట్ అయ్యాం. అంటే పోరాటం చేస్తే పోయేదేం లేదు, వస్తే సక్సెస్ వస్తుంది, రాకపోతే మనకు ఎలాగో మళ్ళీ పోరాటం చేయడం అలవాటే. అలా పోరాటం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడా కూడా పోరాటం ఆపకూడదు, అలసిపోకూడదు అని నేర్పించేటటువంటి, అలాంటి జీవిత సత్యాలను నేర్పించేటటువంటి సిస్టమ్ ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఉంటుంది. అందుకే నువ్వు ఐఏఎస్ అయినా అవ్వకపోయినా సివిల్ సర్వీస్ కనీసం ఒక్కసారైనా ప్రిపేర్, కనీసం ఒకసారి 1 ఇయర్ దీనికోసం. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ దీనికోసం డెడికేట్ చేయి. నువ్వు ఏ రంగంలో ఉన్నా కానీ నెంబర్ 1 పొజిషన్లో మాత్రం ఉంటావు. అలాంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని, అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని, అలాగే ఈ ఓడిపోయినప్పుడు తిరిగి లేచి పరిగెట్టేటటువంటి నైపుణ్యాన్ని, ఇటువంటి స్కిల్స్ అన్నింటినీ నీకు ఇచ్చేదే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. ఎందుకంటే నువ్వు చదివేటటువంటి సబ్జెక్టులు 1-2 కాదు, 18 రకాల సబ్జెక్టులు దొరుకుతాయి ఈ మొత్తం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా. అందులో కోర్ సబ్జెక్ట్ ఇందాక చెప్పాను, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అని. ఇవి కాకుండా ఇంకా చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఇన్ని సబ్జెక్టులు చదివినప్పుడు అండ్ ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందో తెలుసా? ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనేటటువంటి ఒక పేపర్, 250 మార్కులకి నువ్వు ఎథిక్స్, ఇంటెగ్రిటీ అనే పేపర్ చదువుతావు. ఐ థింక్ మీకు కూడా బీఏలోనో డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఎథిక్స్ అనే పేపర్ ఒకటి ఉంటుంది అనుకుంటా, కంపల్సరీ పేపర్ ఆర్ ఇంటర్మీడియట్లోనో. అంటే నీతి, నిజాయితీ అనే అంశాన్ని చదువుతాం. కాబట్టి మనం ఏ రంగంలో ఉన్నా నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే. అంత వెయిటేజ్ అది యూపీఎస్సీలో ఇవ్వడం జరిగింది.
నీతి నిజాయితీతోటి చేసే ఏ పని అయినా సరే తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులకు గురవుతుందేమో కానీ దీర్ఘకాలంలో మాత్రం శాశ్వతంగా నీకు అది నిలబడిపోతుంది. ఆ నిజాయితీగా చేసేటటువంటి పనే నీకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటిది అవుతుంది. కాబట్టి ఏ రంగంలో అయినా సరే నువ్వు నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఈ నీతి అనేది ఇంపార్టెంట్. మీరు టాటా కంపెనీ వాళ్ళు చూస్తారు, ఆ టాటా కంపెనీ ఇంతకాలం నిలబడిందంటే రీజన్ ఏంటి, మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వాళ్ళు నీతి నిజాయితీతోటి వ్యాపారం చేస్తారు. నీతి నిజాయితీలతోటి వ్యాపారం చేయలేరేమో అని చాలామందికి అనుమానం, బట్ టాటా కంపెనీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో నువ్వు ఏ రంగంలోనే ఉండవు, సివిల్ సర్వీస్ వెళ్తే అక్కడ బెస్ట్గా ఉంటావు, సివిల్ సర్వీస్ కనుక సాధించగలిగితే. ఇది రాలేదనుకో, ఈ నాలెడ్జ్ తోటి నువ్వు మన స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసేటటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ లేకపోతే కానిస్టేబుల్, ఇలా ఏ ఎగ్జామ్కైనా నువ్వు రాగలుగుతావు. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఇట్స్ లైక్ అన్ అంబ్రెల్లా సిలబస్, అంబ్రెల్లా ఎగ్జామినేషన్, అంటే ఒక గొడుగు లాంటిది. ఇందులో లేని సబ్జెక్ట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి నువ్వు బ్లైండ్గా ఏ ఎగ్జామ్ రాసినా కానీ దానికి సంబంధించిన సిలబస్ కనెక్టెడ్ ఎక్కడ ఉంటుంది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఉంటుంది. కనుక ఆ ప్రిపరేషన్ తోటి నువ్వు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు. ఇవి కూడా ఇప్పుడు సపోజ్ నువ్వు గ్రూప్ 1 ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసావు అనుకో, ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, ఐఎఫ్ఎస్ అవుతావు, ఇటువంటి అన్నీ ఉన్నాయి. అదే గ్రూప్ 1 రాసావనుకో డిప్యూటీ కలెక్టర్ అవుతావు, 8 ఏళ్ళలో మళ్ళీ ప్రమోషన్ వచ్చి కలెక్టర్ అవుతావు ఐఏఎస్తో సమానం. గ్రూప్ 1 రాస్తే డిఎస్పీ అవుతావు, డిఎస్పీ రాస్తే డిఎస్పీ అయితే 8 ఏళ్ళలో ప్రమోషన్ వచ్చి ఐపీఎస్ అవ్వచ్చు. సో ఈ గ్రూప్ 1 నుంచి అట్లా ఐఏఎస్కి సివిల్ సర్వీసెస్కి ప్రమోషన్ ఛానల్ ఉంది, 8 ఇయర్స్లోనే అయ్యే అవకాశం. అండ్ మోర్ ఓవర్ ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి రిజర్వేషన్ ఉంది, ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి రిజర్వేషన్ ఉంది, అది కూడా ఉపయోగపడుతుంది ఈ ఐఏఎస్ ఐపీఎస్కి ప్రమోట్ అవ్వడానికి స్టేట్ సర్వీసెస్ నుంచి. ఆరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయొచ్చు, అందులో కూడా మంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. అది సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఒక మండలాన్ని నియంత్రించగలిగేటటువంటి కెపాసిటీ ఈ గ్రూప్ 2 అభ్యర్థులకు ఉంటుంది. ఒక డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు, ఆర్ లేకపోతే ఒక అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వచ్చు. ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పోస్టులు ఉంటాయి, ఇవి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతో దగ్గరగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి పోస్టులన్నిటికీ కూడా నువ్వు అప్లై చేయొచ్చు. సో మన 21st సెంచరీలో గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, అలాగే సివిల్ సర్వీసెస్కి మొత్తం అన్నిటికీ కలిపి ఇంటిగ్రేటెడ్గా ట్రైన్ చేస్తాం. సో దట్ ద క్యాండిడేట్ విల్ నాట్ మిస్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్, జీవితంలో ఏది మిస్ కాకూడదు. ఎందుకంటే మన పేరెంట్స్ వాళ్ళని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి, మన పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని, మన పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళు చేసినటువంటి త్యాగాలని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళు కట్టిన ఫీజుకి మనం న్యాయం చేయాలి. సో వాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి నా కొడుకు బాగా పాస్ అయ్యాడు, బాగా చదివాడు, మంచి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయి బాగా చదివింది, మంచి ఉద్యోగం వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ రావాలి. కంపల్సరీగా అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, అమ్మాయిలు కంపల్సరీగా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే యూఆర్ సపోజ్ టు ఎన్హాన్స్ యువర్ స్టేటస్ ఫ్రమ్ నౌ, మీ స్టేటస్ని మెరుగుపరచుకోవాలంటే చదువు తప్ప ఇంక ఏదీ లేదు. ఎందుకంటే ప్రస్తుత తరంలో అండ్ రాబోయే తరాల్లో ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు సెటిల్ అమ్మాయిని సెటిల్ చేయాలని, సెటిల్ చేయడం అంటే ఏంటి, ఎవరికో ఒకరికి పెళ్లి చేసి పంపించడం, అది అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్గా ఉంటే మీకోసం సెర్చ్ చేసుకుంటే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు 2011లో తీసినటువంటి పాపులేషన్ సెన్సస్ ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకి ఒక 948 మంది, 44 మంది ఏమో అమ్మాయిలు ఉండేవారు. అంటే దెర్ ఇస్ అ వేరియేషన్, లెస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఆల్మోస్ట్ 60 మంది తక్కువ ఉండేవారు, 1000 మంది జెంట్స్కి, 60 మంది తక్కువ మంది లేడీస్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ రేషియో మారింది. ఈ రేషియో మారి అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2020 ప్రకారం చూసినప్పుడు ప్రతి 1000 మెన్కి 1025 విమెన్ ఉన్నారు, 1025 మంది అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. అంటే దే హ్యావ్ బీటెన్ ద మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పాపులేషన్. ఇది సాధ్యమైనప్పుడు మీరు ఇండిపెండెంట్గా మీ సొంత కాళ్ళ మీద నిలబడడం అనేది కూడా సాధ్యమవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ ఎవ్రీబడి, ఎనీబడి. అందుకనే యూపీఎస్సీ ఈ నిర్ణయం, ఈ విషయాన్ని గుర్తించి ప్రతి 2019 నుంచి ప్రతి నోటిఫికేషన్లో కంపల్సరీగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్లో సుమారుగా 80 పేజీలు ఉంటాయి. ప్రతి పేజీలోనూ బాటంలో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటి అంటే మోర్ ఉమెన్ విల్ బి ఎంకరేజ్ టు అప్లై అది.
మోర్ ఉమెన్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై, అంటే ఎక్కువ మంది మహిళల్ని అప్లై చేయడానికి మేము ప్రోత్సహిస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకునే వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ది ఉమెన్ అట్ 21st century. అందుకే గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే పిల్లలకి మహిళలకి స్ట్రైట్ అవే 50% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము. సో వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ రికమెండేషన్ ఆల్ దోస్ థింగ్స్. స్ట్రైట్ అవే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కాపీ పెట్టు, 50% డిస్కౌంట్ తీసుకో. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ గర్ల్ స్ట్రైట్ అవే వితౌట్ ఎనీ సబ్మిషన్ షీ విల్ బి గివెన్ 50% డిస్కౌంట్ బికాస్ యూపీఎస్సీ ఈజ్ ఆల్సో ఇన్సిస్టింగ్ అట్. అండ్ మీరు కనుక అమ్మాయిలు కనుక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే మెంటల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ మనకు ఇండియన్ సొసైటీలో చాలా డిస్క్రిమినేషన్ అలా జరిగిందంటే వీళ్ళకి బలహీనులు అనేటటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఎందుకని బలహీనులు అయ్యారు అని అంటే మానసికంగా ఆ రకంగా ప్రోగ్రామింగ్ చేశారు. అండ్ ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది నీకు మెంటల్ స్టెబిలిటీని పెంచేది అవుతుంది. ఆ ప్రిపరేషన్ ఉంటుంది, ఆ స్థాయిలో ఉంటుంది ప్రిపరేషన్. ఎప్పుడైతే నువ్వు మానసికంగా బలంగా ఉంటావో ఆటోమేటిక్గా శారీరకంగా కూడా బలంగా ఉంటావు. అండ్ యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీబడి టు సపోర్ట్ యూ, యూ విల్ బి ఇండిపెండెంట్. టు మేక్ యువర్ సెల్ఫ్ ఇండిపెండెంట్ యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ ది సివిల్ సర్వీస్. సో ఈ రెండు పర్టినెంట్ క్వశ్చన్స్, వై షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ది సివిల్ సర్వీస్ అండ్ వెన్ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ది సివిల్ సర్వీస్, అలాగే హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ది సివిల్ సర్వెంట్ అండ్ హూ హ్యాస్ టు ప్రిపేర్, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు డిస్కస్ చేసిన వాటిలో ఉన్నాయి. హూ షుడ్ ప్రిపేర్ అంటే ఎవ్రీబడి హూ ఈస్ అన్ యావరేజ్ ఇంటెలిజెంట్ పర్సన్ మస్ట్ ప్రిపేర్ అండ్ మోర్ పర్టికులర్లీ విమెన్ హ్యావ్ టు ప్రిపేర్. తప్పనిసరిగా అమ్మాయిలు ప్రిపేర్ కావాలి, యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ కావాలి. మనకి అగ్రికల్చర్ సరిగ్గా ఉండేది కాదు, వ్యవసాయం ఉండేది కాదు, కాబట్టి పేరెంట్స్ ఏం చేసేవారంటే పిల్లలకి డబ్బులు ఇచ్చి నువ్వు ఎట్లనే చదువుకో అని ఢిల్లీకి పంపించేవారు. వాళ్ళు ఆ రకంగా ప్రిపేర్ అయ్యి ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇంకా, అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ఆర్ లేకపోతే ఇంకేమి లేదు. ఇప్పుడు సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇప్పుడు కానీ ఈ డివైడ్ అయిన తర్వాత కొన్ని రివర్ వాటర్ ప్రాజెక్టులు రావడం వల్ల కానీ తెలంగాణలో కూడా మంచి వ్యవసాయ అభివృద్ధి జరిగింది. సో ఈ వ్యవసాయం బాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆస్పిరెంట్స్ కొంచెం తక్కువ ఫోకస్ చేస్తారు. ఫోకస్ ఎందుకు తక్కువ చేస్తారంటే వాళ్ళకి ఎలాగో వ్యవసాయం ఉంది, తర్వాత ఆంధ్రాలు అనుకోండి, వ్యాపారాలు ఉంటాయి అండ్ ఎక్కువ మంది అమెరికా వెళ్ళిపోతుంటారు, కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు తక్కువ. బీహార్లోనేమో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఫోకస్ చేయడం అనేది అక్కడ ఎక్కువ ఉంది, కాబట్టి ఎక్కువ మంది అక్కడి నుంచి పాస్ అవుతున్నారు. అంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం అంటే అది ఖచ్చితంగా దాన్ని సాధించగలిగేటటువంటి స్కిల్ మన వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మనకి 50 నుంచి 60 వరకు మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి పాస్ అవుతున్నారు సివిల్ సర్వీసెస్. సో కాబట్టి ఇప్పుడు ఇంకోటి కూడా, ఆర్థికంగా ఎప్పుడైతే మనం పరిపుష్టంగా ఉంటామో అప్పుడు కూడా కొంచెం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది, అయితే అసలు ఏమీ ఉండకూడదు ఆర్ ఎంతో బాగా పరిపుష్టంగా ఉండాలి. ఈ రెండు పరిస్థితుల్లో ఎక్కువ మంది ఐఏఎస్లు అవుతున్నారు అంటే సివిల్ సర్వీస్ రాస్తున్నారు. ఆ ఎకనామిక్ కండిషన్స్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వలనరబుల్ ఎకనామిక్ కండిషన్స్ కారణంగా బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ సివిల్ సర్వీసెస్కి మొత్తం డెడికేటెడ్గా ప్రిపేర్ అయిపోతుంటారు. అందుకే ఇప్పుడు మీరు మనం తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కానీ కొన్ని మల్టిపుల్ చాయిస్ బుక్ మాత్రమే ఉండే క్వశ్చన్స్ ఉండి మాత్రమే ఉండే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో అంటే గ్రూప్ 2 తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో యూజువల్గా ఏవైతే కరువు జిల్లాలు ఉన్నాయో ఆ కరువు జిల్లాల నుంచి ఎక్కువ మంది క్వాలిఫై అవుతుంటారు. ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు కరువు జిల్లాలో అంటే అక్కడ వాటర్ ఉండదు, వ్యవసాయం ఉండదు, కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఎక్కువ మాత్రం దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా అని చెప్పి అలా. ఇప్పుడు డిఎస్సీ సపోజ్ డిఎస్సీలో ఒకప్పుడు టీచర్లు అంటే ఓన్లీ నల్గొండ నుంచి మాత్రమే ఎక్కువ ఉండేవారు అండ్ ఇప్పుడు అఫ్కోర్స్ అది రీడిస్ట్రిబ్యూట్ అయిందని. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న చోట ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ 2 లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఇటువంటి ఎగ్జామ్స్లో వీళ్ళు చేస్తున్నారు కనుక ఎక్కువ మంది ఇక్కడ నుంచి క్వాలిఫై అవుతున్నారు. హైదరాబాద్ నుంచి లోకల్ ఉండేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం తక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఈ లోకల్గా ఉండేవాళ్ళు ఎందుకు ఫోకస్ తక్కువ చేస్తారంటే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని మీద ఎక్కువ పట్టించుకోరు లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. కాబట్టి ఇఫ్ యూ ఫోకస్ దెన్ యూ కెన్ మేక్ ఇట్. సో
సో అదే సెలెక్ట్ అవుతున్నారు. అంటే ఏంటి, సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 0.01%. మిగతా మిగతా ఏవైతే మోస్ట్ ఫేమస్ ఫీల్డ్స్ ఉంటాయో వాటిలాగానే ఇక్కడ కూడా. బట్ దానికి ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను. ఆల్టర్నేటివ్ ఏం చెప్పాను, ఇది ఒక అంబ్రెల్లా ఎగ్జామ్ లాంటిది. ఈ సిలబస్ అంబ్రెల్లా సిలబస్ కాబట్టి ఈ నాలెడ్జ్ తోటి అంటే అందుకనే జీవితంలో కనీసం 1 ఇయర్ అయినా దీనికి డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వాలని చెప్పింది. ఈ నాలెడ్జ్ తోటి మీరు గ్రూప్ 1 రాయొచ్చు. ఎందుకంటే 80% ఆఫ్ ద సిలబస్ సివిల్ సర్వీస్లో ఏ సిలబస్ అయితే ఉంటుందో 80% ఆఫ్ ద సిలబస్ గ్రూప్ 1లో కూడా ఉంటుంది, గ్రూప్ 2లోనూ ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ తోటి మీరు దేశంలో ఇంకా ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీ ప్రకారం వీ హ్యావ్ అ స్కీమ్ కాల్డ్ 1 నేషన్ 1 ఎగ్జామ్. ఇప్పుడు ఎలా అయితే మనకి మిగతా అట్లా 1 నేషన్ 1 ఎలక్షన్ ఇలాంటి స్కీమ్స్ వస్తున్నాయో అలాగే 1 నేషన్ 1 ఎగ్జామ్ అనే స్కీమ్ కూడా ఉంది. ఈ 1 నేషన్ 1 ఎగ్జామ్ అంటే ఒకే దేశం ఒకే పరీక్ష, ఇట్లా మల్టిపుల్ ఎగ్జామ్స్ కాకుండా త్వరలోనే ఎలా ఉంటుందంటే ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో వచ్చినటువంటి ర్యాంకులను బట్టి నువ్వు ఏ సర్వీస్కైనా సెలెక్ట్ కావచ్చు. ఓన్లీ నేషనల్ సర్వీసెస్ కాకుండా స్టేట్ సర్వీసెస్ కూడా ఒకే కామన్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది అతి త్వరలో. అలా ఒకటి. తర్వాత ఇందులో సంపాదించినటువంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ తర్వాత దీంట్లో సంపాదించినటువంటి జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్, ఇటువంటివన్నిటికి కలిసి నువ్వు సపోజ్ ఏదైనా సొంతంగా వ్యాపారం చేసినా నువ్వు అందులో సక్సెస్ అవుతావు. నువ్వు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా అందులో సక్సెస్ అవుతావు. అండ్ ఇవన్నీ కాదు, ఇప్పుడు సపోజ్ మీరు పీజీ చేయండి వైల్ ప్రిపేరింగ్, అంటే డిగ్రీ తర్వాత సివిల్ సర్వీస్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి, పీజీ కూడా చేయండి. పీజీ కూడా చేస్తే ఏమవుతుంది, మనకి జేఎల్ ఎగ్జాము, డిఎల్ ఎగ్జామ్స్ ఇటువంటివి కూడా పెడుతుంటారు స్టేట్ సర్వీసెస్లో. తర్వాత సపోజ్ పీజీ చేయలేదనుకోండి, పీజీ కాకుండా ఎల్ఎల్బి అయినా చేయండి. పీజీ కాకపోతే ఎల్ఎల్బి చేస్తే ఏమవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ మనకి జడ్జిల పోస్టులు అనౌన్స్ చేస్తుంది, సెషన్స్ జడ్జి పోస్టులు, అసిస్టెంట్ సివిల్ జడ్జి పోస్టులు, ఇటువంటి పోస్టులు అన్నీ అనౌన్స్ చేస్తుంటుంది. ఇవి చాలా తక్కువ మంది రాస్తారు, ఈ జడ్జి పోస్టులు అనేది చాలా తక్కువ మంది రాస్తుంది. తొందరగా మీరు సర్వీస్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఈ జడ్జి పోస్టులకి సంబంధించి ఒక పేపర్ ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది, వచ్చి సిమిలర్ టు సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఇంకో పేపర్ ఏమో లా పేపర్ ఉంటుంది, ఆ లా పేపర్లో సగం మళ్ళీ ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాలు ఉంటాయి, ఏదైతే మనం ఆల్రెడీ దీంట్లో చదువుకుంటాం. కాబట్టి ఈ ఎల్ఎల్బి చేస్తే వాళ్ళందరికీ ఈ జడ్జి పోస్టులు రాయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ అవుతుంది. బట్ ప్రిపరేషన్ మాత్రం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లాంటిది అయిపోయింది. సో నువ్వు ఒక 3 ఏళ్ళు ఈ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి తర్వాత ఒక 1 ఇయర్ పాటు ఆ జడ్జి పోస్టుకు ప్రిపేర్ అయినా నువ్వు ఆల్మోస్ట్ ఏది 27 ఇయర్స్కే, మ్యాక్సిమం 27 ఇయర్స్కి జిల్లా జడ్జి అయిపోతుంది, విచ్ ఈస్ సుపీరియర్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. జిల్లా కలెక్టర్ కన్నా సుపీరియర్ పోస్ట్ అది. కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా రాయడానికి నీకు అర్హత ఉంటుంది. సివిల్ సర్వీస్ రాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఏ ఎగ్జామ్ అయినా రాయగలతో దేశంలో. 2, ప్రైవేట్ ఎగ్జామ్స్కి ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్ళినా కానీ ఈ నాలెడ్జ్ తోటి ఈజీగా సెలెక్ట్ అవుతావు. 3, నువ్వు స్టార్టప్ సొంతంగా ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టినా, ఎందుకంటే ఈ రోజున స్టార్టప్ కంపెనీలు పెట్టడం అనేది ధనవంతుల పిల్లలకి మాత్రమే కాదు, భారత ప్రభుత్వం అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే రకరకాల స్కీముల కారణంగా ఎవడైనా స్టార్టప్ కంపెనీలు పెట్టచ్చు. నీకు ఐడియా ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి కమిట్మెంట్ ఉండాలి. స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అని ఉంది, స్టాండప్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, మనకి తెలంగాణలో టీ హబ్ అనేటటువంటి ఒక సిస్టమ్ ఉంది. వీటన్నిటి కారణంగా సొంత వ్యాపారం చేయొచ్చు. గవర్నమెంట్ 50 లక్షల వరకు నీకు సబ్సిడైజ్డ్ లోన్ ఇస్తుంది, అందులో 50 లక్షల రూపాయలు సీడ్ ఫండింగ్ ఉంటుంది. సీడ్ ఫండింగ్ అంటే కంప్లీట్గా నీకు అది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క, టు స్టార్ట్ ద బిజినెస్. అండ్ ఆ బిజినెస్లో నీకు స్టేబుల్ మైండ్ ఉండాలి. ఆ స్టేబుల్ మైండ్ని సివిల్ సర్వీస్ ప్రిపరేషన్, దీనివల్ల వచ్చినటువంటి పరిజ్ఞానం నీకు ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వు ఉద్యోగం ఇచ్చే పొజిషన్లోనే ఉంటావు, సుపీరియర్ స్టేటస్లోనే ఉంటుంది ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీసెస్. అంటే వీ హ్యావ్ టు ఇంటర్నలైజ్ ద వర్క్ ప్రొసీజర్, వీ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ది జాబ్. ఆ పని చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ దాన్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఒక పేజీ చదివి టైం చూసుకుంటావో అప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతావు. టైం చూసుకోకుండా ఎవడైతే చదువుతాడో
వాడు హార్డ్ వర్క్ చేసినట్టు కాదు, ఆ ఫీల్ కూడా రాదు. కాబట్టి అలా ఇంటర్నలైజ్ చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి ఆ ప్రిపరేషన్ అనే ప్రాసెస్. సో అలా ఆవాహన చేసుకున్నప్పుడు నువ్వు రోజుకి 10 గంటల 8 గంటల 14 గంటల ఇలా ఉండదు అప్పుడు. కాకపోతే మినిమం ఒక మీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు రోజుకి కనీసం 6 గంటలు పడుకోవాలి. నాట్ మోర్ దెన్ 6, నాట్ లెస్ దెన్ 6. రోజుకి 6 గంటలు పడుకోవాలి. 6 గంటల కన్నా ఎక్కువ పడుకోవద్దు. 6 గంటల కన్నా ఎక్కువ పడుకున్నామంటే అది బద్ధకం అవుతుంది, లేజినెస్ అవుతుంది. 6 గంటల కన్నా తక్కువ పడుకున్నామంటే వ్యాధిగ్రస్తుడు అవుతుంది, సిక్ అవుతాం. సో రోగాలు దరిచేరకుండా మినిమం 6 అవర్స్ ఉండాలి. అండ్ లేజీ ఫీల్ అవ్వకుండా నాట్ మోర్ దెన్ 6 అవర్స్, 6 గంటలు పడుకోవాలి. ఇంకెంత మిగిలింది? ఒక 18 గంటలు మిగిలింది. 2 గంటలు ఇతరత్ర కార్యక్రమాలకు వదిలేవు, ఈ తినడానికి లేకపోతే నేచర్ కాల్సి అన్నిటికీ వదిలేసాయి. ఇంకా 16 గంటలు మిగిలింది. ఈ 16 గంటల్లో నువ్వు ఎంత చదువుతావో అంత నీ ఇష్టం. అది దాని మీద ఈ 16 గంటల్ని ఉపయోగించుకుంటావా అనే లేదా అనే దాని మీద నీ సక్సెస్ అనేది ఉంటుంది. సక్సెస్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ నేను రోజుకి 14 గంటలు చదివాను 18 గంటలు చదివాను లెక్క పెట్టుకోడు. అండ్ ఇది ఎప్పుడు మొదలవుతుందంటే వెన్ యూఆర్ సెల్ఫ్ అకౌంటబుల్, నాట్ అకౌంటబుల్ టు సమ్మన్. ఇప్పుడు 10th క్లాస్లో మీ పేరెంట్స్ బలవంతంగా చదివించుంటారు మీకు, అప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఏదో చదువుతున్నట్టు నటించి డాడీ డాడీ నేను రోజుకి 10 గంటలు చదివాను అన్నట్టుగా చెప్పి ఉండేవాడు. అది వేరే వాళ్ళకి అకౌంటబుల్గా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వే అకౌంటబుల్ ఉండాలి. అండ్ ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం, రోజుకి 12 గంటలు చదువుతా అని చెప్పి పెట్టుకుంటాం. 12 గంటలు అయిపోతుంది నీకు తెలియకుండా ఎప్పుడు నువ్వు అది ఇంటర్నలైజ్ చేసుకున్నప్పుడు. అలా కాకుండా నువ్వు ఇంకా 12 గంటలు అవ్వలేదా, ఇంకా గంట అవ్వలేదా అని టైం చూసుకుంటున్నావు, ఆరు ఒక అరగంట చదివి ఛాయ్ తాగొద్దాం లేపో అని చెప్పి ఛాయ్ తాగడానికి వెళ్తావు, ఇంకో అరగంట చదివి ఫోన్ చేసుకుంటాం, ఇంకో అరగంట చదివి ఫేస్బుక్ చూస్తావు, ఇన్స్టాగ్రామ్ చూస్తావు, మొత్తం బొరాన్ బొరాన్ ఉంటుంది అంత. సో జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇలా చేసినప్పుడు వేస్ట్ అయ్యింది, నువ్వు ప్రిపేర్ అవ్వక్కర్లా, వెంటనే డిసైడ్ అయిపో, విడ్డ్రా అయిపో. బట్ ఎప్పుడైతే నువ్వు టైం చూసుకోకుండా అక్కడ కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఒక 21 రోజుల పాటు ప్రాక్టీస్ చేయి, చదివేటటువంటి ప్రాక్టీస్ చేయి. ఆ 22వ రోజు నుంచి నీకు అది అలవాటు అవ్వకపోతే అప్పుడు అన్నాడు. సో ఈ ప్రిపరేషన్లో నీ టైం షెడ్యూలింగ్ అనేటటువంటిది చాలా కీ ఇంపార్టెంట్, ఎందుకంటే యూఆర్ సపోజ్ టు సర్వైవ్ దిస్ ఫైట్ అట్లీస్ట్ 3 ఇయర్స్. అంటే ఐఏఎస్ అవ్వాలి అనే లక్ష్యాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు కనీసం 3 సంవత్సరాల పాటు దీనికి పూర్తిగా డెడికేట్ చేయాలి. ఎప్పుడైతే 3 సంవత్సరాల పాటు డెడికేట్ చేయగలుగుతావో 3 సంవత్సరాల పాటు మినిమం నువ్వు ప్రిపేర్ అవ్వాలి. రోజుకి ఇట్లా 10 గంటలు 8 గంటలు 14 గంటలు ఇట్లా ప్రిపరేషన్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు అద్భుతాలు చేయక్కర్లా, కన్సిస్టెంట్గా చదివితే చాలు. రోజుకి నువ్వు సపోజ్ 8 గంటలే టైం ఉంది, ఇంకో 4 గంటల పాటు ఏదైనా జాబ్ చేయాలి, 6 గంటల పాటు జాబ్ చేస్తున్నావు, 8 గంటలు చదువుతున్నావు, ఆ 8 గంటలు మాత్రం ఎప్పుడు మిస్ చేయొద్దు. అది ఆ కన్సిస్టెన్సీ అనే దాన్ని మెయింటైన్ చేసినప్పుడు 1 ఇయర్ పాటు మెయింటైన్ చేస్తే నీకు కంప్లీట్గా ఎగ్జామ్ మీద ఒక పట్టు వస్తుంది. అండ్ ఇది ఎగ్జామినేషన్ సైకిల్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలోనేమో ప్రిలిమ్స్, సెప్టెంబర్లోనేమో మెయిన్స్, మళ్ళీ ఆ తర్వాత సంవత్సరంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి, మేలు రిజల్ట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు ఈ ఎగ్జామినేషన్ సైకిల్ ఉంది. సో ఎగ్జామ్ రాయడానికి 1 ఇయర్ ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు, ఇంకో 1 ఇయర్ పాటు ఎగ్జామ్కి సంబంధించినటువంటి సైకిల్ ఉంటుంది. అండ్ అవసరమైతే ఇంకొక సెకండ్ అటెంప్ట్కి కూడా అవకాశం తీసుకో. మొత్తం 6 అటెంప్ట్లు ఉంటాయి. జనరల్ కేటగిరీలో అయితే 6 అటెంప్ట్లు ఉంటాయి, ఓబీసీలకి అయితే 9 ఉంటాయి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఈ అటెంప్ట్స్ నెంబర్ లిమిట్ అనేది లేదు, ఎన్నిసార్లు అయితే రాయొచ్చు. 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ద జనరల్ కేటగిరీ, 35 ఏమో ఓబీసీ కేటగిరీకి, అలాగే 37 ఏమో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి. సో నీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని బట్టి ఆ లిమిట్స్ అనేవి కూడా, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ మినిమం అయితే 2 సార్లు నేను కనీసం అటెంప్ట్ ఇస్తాను అనే కమిట్మెంట్ తోటి రా. ఆ 2 సార్లు అటెంప్ట్ ఇవ్వడానికి 1 ఇయర్ ముందు కంప్లీట్ ప్రిపరేషన్లోనే ఉంటాను. అంటే కోచింగ్ తీసుకుంటావా, క్లాసులకు వెళ్తావా, టెస్టులు రాస్తావా, ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ పాటు అయిపోవాలి. ఎగ్జామినేషన్ ఒక 1 ఇయర్, అవసరమైతే ఇంకో సెకండ్ అటెంప్ట్లో కొట్టేయాలి అన్నట్టుగా ఉండాలి ప్రిపరేషన్. సో అలా ఒక 3 సంవత్సరాలు అయితే పెట్టుకోండి, ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, దెన్ యూ విల్ మేక్ ఇట్. హార్డ్ వర్క్ అనే దానికన్నా ఇక్కడ ఈ రకంగా పద్ధతి ప్రకారం ఒక టైం షెడ్యూల్ పెట్టుకుని
కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ కమిట్మెంట్ తోటి ప్రిపేర్ అయితే డెఫినెట్లీ అది స్మార్ట్ వర్క్ అవుతుంది, హార్డ్ వర్క్ కాదు. ఫస్ట్, వై ఆర్ సివిల్ సర్వెంట్ కరప్ట్ అంటే హూ ఆర్ నాట్ కరప్ట్? సివిల్ సర్వెంట్ ఇప్పుడు ప్రతి వ్యవస్థలోనూ కరప్షన్ ఉంటుంది, అది ఓన్లీ సివిల్ సర్వీస్లో కాదు. ఇప్పుడు మనం అందరిలోకి ఇప్పుడు మనకి మూడు ఆర్గన్స్ ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియర్ అని. మన సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద వస్తుంది. అండ్ తర్వాత అందరికన్నా ఎక్కువ కరప్ట్ ఎవరని అంటామంటే మనం పొలిటీషియన్స్ ఎక్కువ కరప్ట్ అనుకుంటాం. బట్ ఆర్ జడ్జెస్ నాట్ కరప్ట్? అండ్ డూ యూ థింక్ దట్ ఎవ్రీ పొలిటీషియన్ ఈజ్ కరప్ట్, ఎవ్రీ సివిల్ సర్వెంట్ ఈజ్ కరప్ట్? కాదు కదా. సో ప్రతి సిస్టంలోనూ 99% మంచి ఉంటుంది, ఒక 1% బ్యాడ్ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్లో 99% స్టూడెంట్స్ మంచి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా చదువుకుంటారు, చెప్పింది వింటారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఒక 1% బ్యాడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో కానీ ఏమవుతుంది, ఆ 1% బ్యాడ్ స్టూడెంట్స్ కారణంగా ఆ మొత్తం సెక్షన్ అంతా అల్లరి చేసే సెక్షన్ అంటారు. అలాగే ఈ సివిల్ సర్వీసెస్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలో, జ్యుడిషియరీలో ఎక్కడైనా సరే కొంత ఒక 1% కరప్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓన్లీ సివిల్ సర్వీసెస్లో కరప్షన్ కాదు, సివిల్ సర్వీసెస్లో 99% మంది నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజున ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే వాళ్ళు చేసేటటువంటి అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీసెస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చేసేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కారణంగా, కోఆర్డినేషన్ వర్క్ కారణంగా, పాలసీ ఇంప్లిమెంటేషన్ కారణంగా మనకి ఒక సిస్టమేటిక్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, అండ్ ప్రభుత్వం అందించేటటువంటి ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ రావడానికి సివిల్ సర్వెంట్సే, మనకి రోజు మినిస్టర్లు వచ్చి మనకి ఇవన్నీ ఇవ్వరు, సివిల్ సర్వెంట్సే ఇస్తున్నారు. సో ఆ 1% కారణంగా వచ్చేటటువంటి ప్రాబ్లమే ఈ మొత్తం డిపార్ట్మెంట్ అంతా, సివిల్ సర్వీస్ సిస్టమ్ అంతా కరప్షన్ అనుకోండి. దాన్ని హ్యాండిల్ చేయడానికి అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఎవరైతే కరప్ట్ ఉన్నాడో వాడేమి శాశ్వతంగా కరప్ట్ కాడు, వాడు తొందరలోనే దొరికిపోతాడు. అది ఏ స్థాయిలో ఉన్నా కరప్షన్ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా, ముఖ్యమంత్రి నెక్స్ట్ లెవెల్లో ఉన్నా కానీ ఎక్కడా కూడా ఈ సిస్టమ్ ఎవరిని వదిలిపెట్టదు, అందరికీ సరదా తీర్చేస్తుంది. బీహార్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఏమయ్యాడు, ఇప్పుడు గడ్డి తిని జైలుకి వెళ్ళాడు. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మొత్తం కరప్ట్ అని కట్టకూడదు, ఓన్లీ ఒక 1% అన్ని వ్యవస్థలోనూ. కాబట్టి ఆ 1%ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, వాడిని ఎలా డిసిప్లిన్ చేస్తాం, క్రమశిక్షణ చేస్తాం అనేది ఇంపార్టెంట్, రైట్?